పిల్లలు ఈ రోజు మనం వర్ణమాల గురించి తెలుసుకుందాం చాలా మంది విద్యార్థులు టీచర్ మాకు వ్యాకరణం చెప్పండి అని కోరడం జరిగింది అందుకోసమని ఈ రోజు వర్ణమాలను చెప్తున్నాను ఎందుకంటే వర్ణమాలలో అనేక రకాల అనేక భాగాలు ఉన్నాయి మొదట మనకు ఆ వర్ణమాలలో ఉన్న భాగాలు ఏంటి వాటిని దేన్ని ఏమని పిలుస్తారు ఏం పేర్లు ఉన్నాయి అనే తెలిస్తే గాని మీకు వ్యాకరణం నేర్చుకోవడం సులభం కాదు అందుకోసమని నేను మొదట ఈ రోజు వర్ణమాల వర్ణమాలలో ఉన్నటువంటి భాగాలను గురించి తెలియజేస్తున్నాను భాషాద్వనులకు చెందినటువంటి అక్షర గుర్తుల పట్టికనే వర్ణమాల లేదా అక్షరమాల అని అంటారు మన ధ్వని పలుకుతున్నాం పలికినప్పుడు దానికి ఒక గుర్తు అనేది ఉండాలి కదా ఆ గుర్తుల పట్టికనే వర్ణమాల అక్షరమాల అని అంటారు అయితే ఈ వర్ణమాలను మూడు భాగాలుగా విభజించారు అవి ఏంటి అంటే వర్ణమాల మూడు భాగాలుగా విభజించారు అవి ఒకటి అచ్చులు రెండవది హల్లులు మూడవది ఉభయాక్షరాలు అచ్చులు హల్లులు ఉభయాక్షరాలు మరి అచ్చులు అని ఎందుకు అంటారు అనంటే స్వతంత్రమైనటువంటి ఉచ్చారణ కలిగి ఉండటం వలన వాటిని అచ్చులు అని అంటారు అంటే వీటిని ఇంకా స్వరములని ప్రాణములు అని కూడా అంటారు ఈ అచ్చులలో కూడా మళ్ళీ భాగాలు ఉన్నాయి మొదట మనం అసలు అచ్చులు ఏంటివో చూద్దాం ఆ నుంచి ఔ వరకు ఉన్నటువంటివన్నీ కూడా అచ్చులు ఆ నుంచి ఔ వరకు ఉన్నటువంటివన్నీ అచ్చులు మళ్ళీ ఈ అచ్చులను తిరిగి రెండు భాగాలుగా విభజించారు అవి ఏంటి అంటే ఒకటి హ్రస్వములు రెండు దీర్ఘములు హ్రస్వములు దీర్ఘములు హ్రస్వములు అంటే ఏంటి అంటే ఒక మాత్ర కాలంలో అంటే ఒక రెప్పపాటు కాలంలో పలికేటువంటి వాటిని హ్రస్వములు అని అంటారు అవి ఏంటి ఆ ఇ ఉ రు ఏ ఓ వీటిని హ్రస్వములు అని అంటారు ఇక మిగిలినటువంటి ఉన్నాయి చూడండి ఆ ఇ ఉ రు ఏ ఐ ఓ ఔ వీటిని దీర్ఘములు అంటారు ఎట్లా పలుకుతున్నాం మనం పలికేటప్పుడు దీర్ఘం తీసుకుంటూ పలుకుతున్నామా లేదా ఆ ఈ ఉ రు ఇలా పలుకుతున్నాం వీటిని ఎట్లా పలుకుతున్నాం హ్రస్వములని ఆ ఈ ఓ అంటే పొట్టిగా చిన్నగా పలుకుతున్నాం ఒక మాత్ర కాలంలో అంటే ఒక రెప్పపాటు కాలంలో పలికేటువంటివి హ్రస్వములు రెండు మాత్రల కాలంలో పలికేటువంటివి దీర్ఘములు ఇవి అచ్చులలో ఉన్నటువంటి భాగములు హల్లులు ఇప్పుడు అచ్చులలో రెండు భాగాల గురించి తెలుసుకున్నాం ఒకటి హ్రస్వములు రెండవది దీర్ఘములు గురించి తెలుసుకున్నాం ఇప్పుడు హల్లుల గురించి తెలుసుకుందాం కా నుండి మా వరకు ఉన్నటువంటి వాటిని ఒక భాగంగా విభజించారు వాటినే స్పర్శాలు అంటారు కా నుండి మా వరకు ఉన్నవి ఒక భాగం వాటిని స్పర్శాలు అని అంటారు ఆ తర్వాత ఉన్నటువంటి య ర ల ల వ వీటిని ఒక భాగంగా తీసుకున్నారు వీటిని అంతస్థాలు అంటారు ఇక మిగిలినటువంటివి ఏమున్నాయి ష ష స హ వీటిని ఊష్మాలు అంటారు ఊష్మాలు అని అంటారు అంటే ఒకసారి చూడండి కా నుంచి అంటే అచ్చులు కాక మిగిలినటువంటి హల్లులలో కా నుండి మా వరకు ఉన్నాడు కా ఖ గ గ ఇ ఞ చ చ జ జ ఇ ట ట డ డ న త త ద ధ న ప ఫ బ భ మ
వరకు ఉన్నటువంటివన్నీ స్పర్శాలు అని అంటారు. మరి వీటిని స్పర్శాలు అని ఎందుకు అంటారు అంటే వీటిని పలికేటప్పుడు నోటిలోని ఒక భాగం మరొక భాగానికి తగులుతూ ఉంటుంది, ఏదో ఒక భాగం ఒక భాగానికి తగులుతూ ఉంటుంది, కాబట్టి వీటిని స్పర్శాలు అని అంటారు. నెక్స్ట్ వీటిని అంతస్థాలు అంటారు. అచ్చుల ధ్వనితో హల్లులు చేరినందువలన వీటిని అంతస్థాలు అని అంటారు. అచ్చుల ధ్వనితో హల్లులలో చేరినందువలన. ఇక నెక్స్ట్ ఊష్మాలు. ఇవి పలికేటప్పుడు ఎక్కువగా గాలి వదులుతూ పలుకుతూ ఉంటాం. ఇప్పుడు ష, ఇప్పుడు చాలామంది ఇదేంటి అక్షరం అంటే షే షే అని చదువుతారు. మరి ఇది షే అయినప్పుడు ఇదేమవుతుంది, షేనే కదా, మరి దీనికి తేడా ఉందా లేదా? ఉంది. ఇది ష, ఇది ష ష ష ష, ఇది స, ఇది హ. ఇప్పుడు ఈ నాలుగింటిని పలికేటప్పుడు మనం గాలిని బయటికి వదులుతూ పలుకుతున్నాం, అంటే గాలి బయటకు ఊదుతూ పలుకుతున్నాం. అలా పలుకుతాం కాబట్టి వీటిని ఊష్మాలు అని అంటారు. ఇవి కళ్ళులో ఉన్నటువంటి భాగాలు. కానుంచీమ వరకు స్పర్శాలు, యా రా లా అలా వా ఇది అంతస్థాలు, ష ష స హ ఇవి ఊష్మాలు. మళ్ళీ నెక్స్ట్ ఉభయాక్షరాలు. ఉభయాక్షరాలు మీకు తెలిసే ఉంటాయి, సున్నా అరసున్నా విసర్గ, సున్నా అరసున్నా విసర్గ, వీటిని ఉభయాక్షరాలు అంటాం. వీటిని ఉభయాక్షరాలు అని ఎందుకు అంటాము అనంటే ఇటు హచ్చులతోనూ హల్లులతోనూ కలిపి పలుకుతుంటాం కాబట్టి వీటిని ఉభయం, ఉభయం అంటే రెండు అని అర్థం. అంటే అచ్చులతో హల్లులతో కలిపి పలుకుతూ ఉంటాం కాబట్టి, ఉపయోగించి పలుకుతూ ఉంటాం కాబట్టి వీటిని ఉభయాక్షరాలు అని అంటారు. ఇప్పుడు ఇందులో స్పర్శాలు ఉన్నాయి, కా నుంచి మా వరకు ఉన్నాయి. ఈ స్పర్శాలను తిరిగి మళ్ళీ కొన్ని భాగాలుగా విభజించడం జరిగింది, ఐదు వర్గాలుగా విభజించడం జరిగింది. కా నుంచి మా వరకు ఉన్నటువంటి అక్షరాలను ఐదు వర్గాలుగా విభజించడం జరిగింది. మరి ఆ ఐదు వర్గాలు ఏంటో ఒకసారి నేను చెప్తాను, వినండి. హల్లులను మూడు భాగాలుగా విభజించాము. హల్లులనే వ్యంజనములు అని కూడా అంటారు. ఆ మూడు భాగాలలో స్పర్శాలు, కా నుంచి మా వరకు ఉన్నటువంటివి స్పర్శాలు. వీటిని ఈ స్పర్శాలను ఐదు వర్గాలుగా విభజించడం జరిగింది. కా నుంచి మా వరకు ఉన్నటువంటి వాటిని ఐదు వర్గాలుగా విభజించారు. అవి ఏంటి అంటే ఫస్ట్ ఒకటి కవర్గము, కవర్గము ఏంటి, కవర్గం కింద వచ్చేటి కాఖ గాఘ ఇన్య, కవర్గం కాఖ గాఘ ఇన్య. నెక్స్ట్ రెండవది చవర్గము. చవర్గము అంటే చాచ్ఛ జాజ్ఛ ఇని, చాచ్ఛ జాజ్ఛ ఇని. నెక్స్ట్ మూడవది టవర్గము. టవర్గము అంటే టాఠ డాఢ అన. నాలుగవది తవర్గము. తవర్గము అంటే త థ దాధ న, ఇది తవర్గము. నెక్స్ట్ ఐదవ భాగము పవర్గము. పవర్గము ఇది పాఫ బాభ మ. ఇట్లా స్పర్శాలని ఐదు భాగాలుగా విభజించడం జరిగింది. అంటే ప్రథమ వర్గంలో ఉన్నటువంటి వాటిని ఆధారంగా తీసుకొని కవర్గము చవర్గము టవర్గము తవర్గము పవర్గము అని చెప్పడం జరిగింది. అయితే వీటిని మళ్ళీ ఇంకా కొన్ని భాగాలుగా చేయడం జరిగింది. ఎలా అంటే ఇందులో ఉన్నటువంటి ఇప్పుడు ఐదు భాగాలు ఉన్నాయి, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు భాగాలుగా ఉన్నాయి. మళ్ళీ ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క రకంగా చెప్పడం జరిగింది. ఇట్లా నిలువుగా చూసినట్లయితే ఇవి కా చ ట త ప, కా చ ట త ప. కొంచెం కష్టంగా పలుకుతున్నాం కాబట్టి వీటిని పరుషాలు అంటారు. వీటిని పరుషాలు. మనకి ఎక్కువగా వ్యాకరణాంశాలలో ఎగ్జామ్లో కూడా ఎక్కువ అడుగుతూ ఉంటారు పరుషాలు, కా చ ట త ప. నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి మూడవ భాగం, ఈ మూడవ భాగాన్ని
సరళాలు అంటారు. సరళాలు అంటే సరళంగా పలకగలుగుతాం కాబట్టి వీటిని సరళాలు అంటారు. నెక్స్ట్ ఉన్నటువంటి వర్గ పంచమాక్షరాలు అంటే ఐదవ భాగం. ఈ ఐదవ వీటిని అనునాసికాలు అని అంటారు. వీటిని ఎందుకు అనునాసికాలు అంటారు అంటే నాసిక అంటే ముక్కు, అంటే ఇన్య ఇని అన నా మా అన్నప్పుడు ముక్కుతో పలుకుతుంటాం కాబట్టి వాటిని అనునాసికాలు అని అంటారు. ఇక మిగిలినటువంటి ఈ రెండవ భాగము ఈ నాలుగవ భాగంలో ఉన్నటువంటి వాటిని ఏమంటారు అంటే వర్గయుక్కులు అంటారు. వర్గయుక్కులు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి పరుషాలను సరళాలను అల్ప ప్రాణాలు అని కూడా అంటారు. ఈ ఖ ఛ ఠ థ ఫ ఘ ఝ ఢ ధ భ వీటిని మహాప్రాణాలు అని కూడా అంటారు. అంటే కొంచెం ఒత్తి పలుకుతుంటాం కాబట్టి మహాప్రాణాలు అంటారు. ఇవి అనునాసికాలు. ఇంకా ఈ పరుషాలు సరళాలు కాకుండా మిగిలినటువంటి హల్లులన్నింటినీ స్థిరములు అని కూడా అంటారు. ఇవి స్పర్శాలలో ఉన్నటువంటి భాగాలు. ఈ స్పర్శాలను ఐదు వర్గాలుగా విభజించారు కదా. ఈ ఐదు వర్గాలను అందులో ఉన్నటువంటి భాగాలను తెలియజేయడం కోసం చిన్నారులు మీకు సులభంగా అర్థం కావడం కోసం చిన్నారులు ఒక పాట రూపంలో చెప్పడానికి మీ ముందుకు వస్తున్నారు. వినండి, మీరు కూడా ఆ విధంగా నేర్చుకోండి. నేను హల్లులలోని స్పర్శములను నన్ను ఐదు వర్గాలుగా విభజించారు, వీటినే వర్ణములు అంటారు. మేము వీటిని సులభంగా నేర్చుకోవడానికి పాట రూపంలో చెప్పబోతున్నాం. కవర్గం అంటే కఖ గఖ ఇన్య. చవర్గం అంటే జాచ జాచ ఇని. టవర్గం అంటే టఠ డఠ అన. టవర్గం అంటే తథ దథ నా. పవర్గం అంటే పఫ బఫ మా. ఈ వర్గము యందలి అక్షరాలను మూడు భాగాలుగా విభజించారు. నే 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 కచ్చట తప్ప నేని. నన్ను ఏమంటారో తెలుసా? పరుషాలు అంటారు. నే 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 గజడ దబ్బ నేని. గజడ దబ్బాలను ఏమంటారో తెలుసా? సరళాలు అంటారు. ఏమంటారో తెలుసా? అనునాసికాలు అంటారు. ఆగండి ఆగండి, మరి వర్గంలోని రెండు మరియు నాలుగు అక్షరాలు ఉన్నాయి కదా, వాటిని ఏమంటారు? వాటిని వర్గయుక్కులు అంటారు. వర్ణమాలలో మూడు భాగాలు విభజించుకున్నాం. అచ్చులు హల్లులు ఉభయాక్షరాలు. అచ్చులల్లో మళ్ళా తిరిగి హ్రస్వములు దీర్ఘములు. పొట్టిగా ఒక రెప్ప కాటు పాటు కాలంలో పలికేటివి హ్రస్వములు ఆ ఈ ఉ రు ఏ ఓ. దీర్ఘములు దీర్ఘం తీస్తూ రెండు మాత్రల కాలంలో పలికేటివి ఆ ఈ ఉ రు ఏ ఐ ఓ ఔ. ఇవి దీర్ఘములు. నెక్స్ట్ ఉభయాక్షరములు అని చెప్పుకున్నాం. సున్నా అరసున్నా విసర్గ ఇవి. ఇక నెక్స్ట్ హల్లు. హల్లుల్లో ఉన్నటువంటి వాటిలలో కా నుంచి మా వరకు ఒక భాగం చేసుకున్నాము, వాటినే స్పర్శాలు అని చెప్పుకున్నాము. ఈ స్పర్శాలను మళ్ళా తిరిగి ఐదు వర్గాలుగా విభజించుకున్నాము. కవర్గం చవర్గం టవర్గం తవర్గం పవర్గం అని చెప్పుకున్నాము. మళ్ళీ అందులో నిలువుగా తీసుకున్నట్లయితే కచ్చట తప పరుషాలు అని, గజడ దబ సరళాలు అని, ఇన్య ఇని అన నామ అనునాసికాలు అని, మిగిలినటువంటివి వర్గయుక్కులు అని చెప్పుకున్నాము. మిగిలినటువంటి ఇందులో యా నుంచి వా వరకు ఇవి యా రా లా వీటిని అంతస్థాలు అని చెప్పుకున్నాము.
మిగిలినటువంటి ష ష స హ వీటిని ఊష్మాలు అని చెప్పుకున్నాం. ఇవి వర్ణమాలలో ఉన్నటువంటి భాగాలు. ఇవి గనుక మీకు పర్ఫెక్ట్ గా వచ్చినట్లయితే మనం వ్యాకరణాంశం చెప్పుకోవడం సులభతరం అవుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.